బైబిల్ మిషను నాయకుడు, కలువరి నాథుని ప్రియసుతుడు, ఫాదరు దేవదాసు. అందరికీ మరణాత. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని యొక్క మహాకృపను బట్టి 2020 సంవత్సరములోనికి హితవత్సరము ప్రకటించుట ద్వారా ప్రభు ప్రవేశపెట్టి ఉన్నారు. ఈ హితవత్సర దీవెనలు ప్రభు మీకెల్లరికి అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రియ దేవుని పిల్లలారా, పరిశుద్ధ గ్రంథములో నుండి దేవుని వాక్యమును చదువుకొని ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధుడైన లూకా గారు రాసిన సువార్త 4వ అధ్యాయము 16వ వచనము నుండి 21వ వచనం వరకున్న వాక్య భాగమును చదువుకుందాం. తరువాత ఆయన, తాను పెరిగిన నజరేతునకు వచ్చాను, తన వాడుక చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరములోనికి వెళ్ళి చదువుటకై నిలుచుండగా ప్రవక్త అయిన యెషయా గ్రంథము ఆయన చేతికి ఇయ్యబడెను. ఆయన గ్రంథము విప్పగా, ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను, చెరలోనున్న వారికి విడుదలను, గ్రుడ్డివారికి చూపును కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభు హితవత్సరము ప్రకటించుటకును ఆయన నన్ను పంపియున్నాడు అని వ్రాయబడిన చోటు ఆయనకు దొరికెను. ఆయన గ్రంథము చుట్టి పరిచారకునికిచ్చి కూర్చుండెను. సమాజ మందిరములోనున్న వారందరూ ఆయనను తేరి చూడగా ఆయన, నేడు మీ వినికిడిలో ఈ లేఖనము నెరవేరినదని వారితో చెప్పసాగెను. దేవుడు తన వాక్యమును బట్టి మనల్ని దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడువు, సర్వశక్తిమంతుడువైన తండ్రి, మీకు స్తోత్రములు. నీ మహాకృపను బట్టి జీవమయున్న మీరు మీలోని జీవము మాలోనికి ధారగా పంపించుచు, జీవింపచేసి నూతన సంవత్సరములోనికి ప్రవేశపెట్టినందుకు మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ఈ 2020 సంవత్సరమును మాకు హితవత్సరముగా మీరు ప్రకటించిన మేలులన్నీ మాకు దయచేసి నీ కొరకు మేము జీవించునట్లుగా దీవించుమని యేసయ్య అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. ప్రియ దేవుని పిల్లలారా, చదువుబడినటువంటి వాక్య భాగములో నుండి కొన్ని విషయములను మనము ధ్యానం చేద్దాం. హితవత్సరము అనేటువంటి మాట లూకా గారి సువార్త 4వ అధ్యాయము 19వ వచనములో ప్రభువు నోటి నుండి పలికిన మాట. హితవత్సరము, హితము అంటే మంచి, వత్సరము అంటే సంవత్సరము. హితవత్సరము అంటే మంచి సంవత్సరము. మంచి సంవత్సరమును ప్రభువు ప్రకటించుటకు వచ్చి ఉన్నారు అనే విషయము ఈ వచనముల్లో మనము తేటగా చూడగలుగుచు ఉన్నాం. ప్రభువే అంటున్న మాట, ఆయన నన్ను పంపి ఉన్నాడు అంటున్నారు. దేని కొరకు అనంటే, కొన్ని విషయములు నీవు ప్రకటించు, ఆ ప్రకటించిన విషయములు నెరవేర్చు అని తండ్రి అయిన దేవుడు కుమారుణ్ణి లోకములోనికి పంపినవారుగా ఉన్నారు. ప్రేమైన వారలారా, యెషయా ప్రవక్త ద్వారా మాట్లాడబడినటువంటి ఈ మాటలు యెషయా గారి గ్రంథము 61వ అధ్యాయము 1వ వచనము నుండి 3వ వచనం వరకు ఉన్నటువంటి వాక్య భాగములో మనం చూడగలుగుతాం. అక్కడ ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, కానీ మనము ఈరోజు లూకా గారి సువార్తలో ఉన్న వాక్యమును మనం ధ్యానం చేసుకుంటూ ఉన్నాం కాబట్టి కొద్ది విషయములను ఈ సందర్భముగా మనము ధ్యానం చేసుకుందాం. ఏమిటి ఆ కొద్ది విషయములు? 18వ వచనములోను 19వ వచనములోను ఆ మాటలు వ్రాయబడి ఉన్నాయి. బీదలకు సువార్త ప్రకటించుటకు, తర్వాత చెరలో ఉన్నవారికి విడుదలను కలుగచేయుటకు,
గ్రుడ్డివారికి చూపు కలుగ చేయుటకు, నలిగిన వారిని విడిపించుటకు అనేటువంటి నాలుగు రకములైనటువంటి విషయములు ఈ వాక్య భాగంలో మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, మనం ఈ నాలుగిట్లో దేనికో దానికి సంబంధించిన వారంగా ఉంటాం. మనము ప్రభువుని అడగవలసిన విషయం ఏమిటి నూతన సంవత్సరములో అంటే, ఎన్నో సంవత్సరములు నీ దయానే కిరీటము నాకు ధరింపజేసి నన్ను జీవింపజేశావు ప్రభువా, కానీ ఇప్పుడు ఈ నూతన సంవత్సరములో నీ వాక్యమును బట్టి ప్రత్యేకముగా నేను ఇది నాకు మంచి సంవత్సరముగా మీరు ప్రకటించి నా కొరకై చేయవలసిన మేలులు నాకు చేసి పెట్టండి అని మనము ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకునవలసిన వారమై ఉన్నాం. దేవుని యొక్క మహాకృపను బట్టి మనము ఈ సంవత్సరములో మొదటి ఆరాధన దినమున ఆదివారమున దైవ సన్నిధిలో మనం కనబడుచు ఉన్నాం. ప్రియులారా, 52 ఆదివారములు సంవత్సరమునకు నిర్ణయించబడి ఉండగా వాటన్నింటిలోనూ ప్రభువును మనము ఘనముగా ఆరాధించుటకు, ఆయన దీవెనలు పొందుకొనుటకు మనము సిద్ధపడవలసిన వారమై ఉన్నాం. ఈ మొదటి దినమున ప్రభు యొక్క వాక్యములో నుండి ప్రకటించుటకు నన్ను పంపి ఉన్నాడు అన్నారు గనక, ఆయన ఏం ప్రకటిస్తున్నాడు, ఏమిస్తున్నాడు అనేటువంటిది మనము కొద్ది నిమిషములు ధ్యానం చేద్దాం. సాధారణంగా ప్రభుత్వం వారు ఏదైనా ఒక పథకమును ప్రకటిస్తే దాన్ని అమలు చేయవలసినటువంటి బాధ్యత కూడా ప్రభుత్వం వారిదే. అలాగే పండుగ సందర్భముల్లో మనము షాపుల్లో చూస్తూ ఉంటాం, కొన్ని ఆఫర్స్ వాళ్ళు ప్రకటిస్తారు. మనం అక్కడికి వెళ్ళినప్పుడు ఆఫర్స్ వాళ్ళు ప్రకటించిన దాని ప్రకారము మనకు అందించేవారుగా ఉంటారు, దాన్ని నెరవేర్చేవారుగా ఉంటారు. ఇక్కడ ప్రభువారు ప్రకటిస్తున్నారు, ఆయన ప్రకటించింది చేయకుండా ఉండరు. కనుక ప్రభు మన కొరకు ఏమి ప్రకటించినా అది మనకు ఆశీర్వాదమే, ఎందుకంటే ఆయన కీడు చేయువాడు కాడు. ఆయన మనలను ప్రేమించి పరలోకమును విడిచి శరీరదారిగా ఈ లోకంలోనికి రావడానికి సమస్తమును విడిచిపెట్టి రిక్తునిగా చేసుకుని వచ్చినటువంటి వాడు. కాబట్టి ఘనుడైనటువంటి ప్రేమమూర్తి అయినటువంటి ప్రభువు మనకు సమస్తము చేయువారై ఉన్నారు. ప్రియులారా, నేను మొదటి విషయమును మీ ముందు ఉంచబోతూ ఉన్నాను. అదేమిటి అంటే, బీదలకు సువార్త ప్రకటించుటకు ఆయన నన్ను పంపి ఉన్నాడు అనే మాట ప్రభు పలికిన మాట. బీదలంటే ఎవరు అనగా, మనము చూచినట్లయితే ధనము లేనివారు బీదలు అని మనం చెప్పుకుంటాం. కానీ ఎవరు బీదలు అని అంటే, పాపమును పోగొట్టుకోలేని స్థితిలో ఎవరు ఉంటారో వారు బీదలు. పాత నిబంధన కాలము యొక్క లెక్క ప్రకారం మనం గమనించినట్లయితే, ధర్మశాస్త్రమును అనుసరించి పాపములను తీసివేసుకునడానికి వారు గొర్రెపిల్లనో మేకపిల్లనో ఎద్దునో కోడిదోడునో వాటిని తీసుకొని వెళ్ళి బలి అర్పించి పాపములకు పరిహారం పొందుట అనేటువంటిది చేస్తూ ఉన్నారు. మరి ఇలాగూ చేయడం అనేటువంటిది ఖర్చుతో కూడుకున్నటువంటి పని. మరి పేదవారైనటువంటి వారు ఈ ఖర్చును తట్టుకోలేక, లేక పదే పదే పాపములో పడుతున్నటువంటి వారు రకరకములైనటువంటి పాపముల యొక్క పరిహారము కొరకు మరి ఖర్చు పెట్టి పాపములు పరిహారం చేసుకోవాలంటే తమ దగ్గర సొమ్ము లేక వెనకబడేటువంటి వారు ఉన్నారు. అలాంటి వారి యొక్క పాపములన్నీ వారి దృష్టిలో నిల్వ ఉండిపోతూ ఉన్నాయి. వాటి పరిహారం ఎప్పుడు జరుగుతుంది? వారు పేదవారుగా ఉండడం వలన మేము పాపములు పరిహారం చేసుకోనలేకపోయి ఉన్నాము. ఆ పాపములు మా యొద్ద నిలువ ఉండడాన్ని బట్టి, ఆ పాపములను బట్టి దేవుడు కోపగించుకొని శిక్షిస్తే, శాపము ఆయన పంపిస్తే మేము ఏం కావాలి అని భయపడేటువంటి వారు. కొన్ని సందర్భాల్లో ఏదైనా మరి రోగము వచ్చింది అని అనుకోండి, దానికి ఏమనుకొని వారు నమ్మేవారు అని అంటే, నా పాపం పరిహారం కాలేదు కాబట్టి దేవుడు నన్ను శిక్షించాడు, ఈ రోగమును నాకు పంపించి మరి దేవుడు తన కోపమును నా మీద చూపించుతూ ఉన్నాడు అని చెప్పి భయపడేవారు దేవునికి. ఆ పాప పరిహారం కొరకు
ఏమి చేయాలో అర్థం కాక బాధపడేటువంటి వారు. ఈ పేదవారైనటువంటి వారందరూ కూడా పాపములను పరిహారము చేసుకోలేనటువంటి స్థితిలో ఉన్నారు. ధనికులు అని చెప్పబడినటువంటి వారు కూడా అనేకమైనటువంటి పాపములు చేయుటను బట్టి వారు పాపములను పరిహారం చేసుకోలేనటువంటి స్థితిలోనికి దిగజారిపోతూ ఉన్నటువంటి కాలము ఆ కాలము. కాబట్టి పాపములు ఎలా పరిహారం అవుతాయి అని వారు పాప భీతి కలిగిన వారుగా ఉన్నారు. సరిగ్గా అదే సమయంలో కాలం పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని లోకములోనికి పంపెను అని గలతీ పత్రికలో వ్రాయించబడినటువంటి రీతిగా ప్రభువారు లోకములోనికి ఆయన వేంచేసి ఆయన సువార్తను ప్రకటించుట ప్రారంభించి బీదలకు సువార్త ప్రకటించడానికి నేను వచ్చాను అని అన్నారు. ఏమిటి సువార్త అంటే? పాపము పరిహారం అవడమే సువార్త. పాత నిబంధనలో బరులర్పిస్తే పాపం పరిహారం అవుతుంది, అది వారికి సువార్త. ఇప్పుడు క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు ప్రభువారు వచ్చి ఆయన నోటి మాటతో ఆయన అధికారముతో ఆయన పాపములను పరిహారం చేస్తూ ఉన్నాడు. ఇది బీదలకు సువార్త. ఏ విధమైనటువంటి బలులు అర్పించవలసిన అవసరం లేదు, ఏ విధమైనటువంటి ఖర్చు పెట్టవలసినటువంటి పని లేదు. కేవలము క్రీస్తు ప్రభువారి దగ్గరకు వచ్చి ఆయనను విశ్వసిస్తే చాలు అనేటువంటి సంగతి గ్రహించుకున్నారు. ప్రభు అలాగ సువార్తను వారికి అందించారు. ఇదిగో మీరు నా మాట వినుటను బట్టి నేను మీ పాపములు పరిహారము చేయుటను బట్టి మీరు పరిశుద్ధులవుతూ ఉన్నారు అనేటువంటిది దేవుడు వారికి తెలియచేస్తూ ఉన్నాడు. కొన్ని ఉదాహరణలు మనము గమనించినట్లయితే, ప్రియమైన దేవుని పిల్లలారా, మార్కు గారి సువార్త 2వ అధ్యాయము 1వ వచనము నుండి 12వ వచనం వరకు ఉన్న వాక్య భాగంలో చూసినట్లయితే, పక్షవాయు రోగం కలిగినటువంటి వ్యక్తిని ప్రభు యొద్దకు తీసుకొని రావడము, ప్రభు అతనితో మాట్లాడుతూ కుమారుడా నీ పాపములు క్షమించబడి ఉన్నవని చెప్పటము అక్కడ మనం చూడగలుగుతాం. అప్పుడు శాస్త్రులు వెంటనే వారి హృదయంలో ఆలోచన చేస్తూ ఉన్నారు. ఏమని, దేవుడొక్కడే పాపములు క్షమించగలిగినటువంటి వాడు, ఈయన దైవదూషణ చేస్తూ ఉన్నాడు, పాపములను ఎలాగూ ఈయన క్షమిస్తాడు అని చెప్పేసి వారు మాట్లాడుతూ ఉన్నారు వారి హృదయములలో. అప్పుడు ప్రభు వారి హృదయములు ఎరిగిన వారయుండి వారితో 10వ వచనంలో మనం గమనించినట్లయితే ప్రభు అన్న మాటను మనం స్పష్టంగా చూడగలము. పాపములు క్షమించుటకు భూమి మీద మనిషి కుమారునికి అధికారము కలదని మీరు తెలుసుకునవలెను అని చెప్పి మాట్లాడి ఉన్నారు. ఎప్పుడైతే పాపములను పరిహరించేటువంటి అధికారం తనకు ఉంది అని తెలిసిందో అనేక మంది జనము ఆయనను వెంబడించిన వారుగా ఉన్నారు. ఎందుకంటే ఉచితంగా ప్రభు దగ్గర నుంచి పాప పరిహారమును పొందుకొనుచు ఉన్నారు, పరిశుద్ధ జీవితాన్ని సంపాదించుకొనుచు ఉన్నారు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, ఏనో తన సంవత్సరములో నేనేమంటూ ఉన్నాను అని అంటే, ప్రభువారు బీదలకు సువార్తను ప్రకటించడానికి వచ్చారు, ఉచితంగా పరిశుద్ధతను ఇస్తూ ఉన్నారు గనక, ప్రభువా నా పాపములు పరిహారము కావాలి అంటే నేను ఏమి చేయాలో, ఎంత ఖర్చు పెట్టాలో, ఎలాగో పాపం పరిహారం అవుతుందో తెలియనటువంటి స్థితిలో నేనున్నాను, కేవలము నీ మాట చొప్పున నా పాపం పరిహారం అవుతుంది గనుక ప్రకటించిన నీవు, వచ్చి నెరవేర్చుతున్నటువంటి నీవు, ఈ నూతన సంవత్సరము నాకు మంచి సంవత్సరముగా హితవత్సరముగా మీరు నెరవేర్చండి, నా పాపములను పరిహారము చేసి నన్ను పరిశుద్ధురాలని చేయండి, పరిశుద్ధిని చెయ్యండి అని ప్రభువును మనం వేడుకొనవలసిన వారమై ఉన్నాం. ఆయన దగ్గరకు వచ్చినటువంటి వారిని ఆయన పాపములు పరిహారం చేసి పరిశుద్ధులుగా చేసి పంపించారు. కాబట్టి ఈ సంవత్సరం మనకి ఏదేదో మంచి జరుగుతుందనేటువంటి ఉద్దేశములు మనం పెట్టుకొని ఉంటాం, కానీ ఆధ్యాత్మికంగా పరిశుద్ధతను సంపాదించుకునేటువంటి మంచి కంటే మించిన మంచి లేదు అనేటువంటి విషయము మనం గ్రహించుకోవాలి అనేటువంటిది వాక్యమును బట్టి మీకు తెలియజేయచ్చు ఉన్నాను. రెండో విషయము ఏమిటి అని అంటే, చెరలో ఉన్నటువంటి వారికి విడుదల అనేటువంటి విషయము. ఎవరు చెరలో ఉన్నారు? పాత నిబంధన కాలంలో చూస్తే ఇస్రాయేలు లేనటువంటి వారు బబులోని చెరకు వెళ్ళిపోయినటువంటి వారుగా ఉన్నారు. వారు దేవుని యొక్క ఆజ్ఞలు పాటించకపోవడం వలన దేవుడే వారిని శత్రువుల చేతికి అప్పగించి చెరలో వేయించిన వారుగా ఉన్నారు. ఆ తర్వాత వారు ప్రార్థనలు చేయగా దేవుడు మరలా వారిని చెర నుంచి విడిపించి యెరూషలేమునకు తీసుకొని వచ్చిన వారుగా ఉన్నారు. ఈ చరిత్ర అంతా మనం పాత నిబంధన గ్రంథంలో చూడగలుగుతాం. ముఖ్యంగా ఎజ్రా గారి గ్రంథములోను నెహెమ్యా గారి గ్రంథములోను మనం చూడగలుగుతాం. తిరిగి వచ్చినటువంటి వారు దేవుని మందిర పనికి నిర్ణయించబడిన వారుగాను, లేవీలైతేనేమో దేవుని మందిరమును ప్రతిష్ఠించిన వారుగాను ఉన్నారు. వారు పస్కా పండుగను ఆచరించారు,
పర్ణశాలలు కట్టుకొని వాటిల్లో ఉండి మిగుల సంతోషము బహు సంతోషము కలిగిన వారుగా ఉన్నారు. విలాపవాక్యాల గ్రంథంలో చూసినట్లయితే సియోను కుమారి నీ దోష శిక్ష సమాప్తమాయను మరెన్నడును చెరలోనికి నిన్ను పోనీయడు అనేటువంటి వాగ్దానము కూడా దానిలో ప్రభువారికి తెలియచేయించారు. ఈ చెరలోనికి పోనివ్వకుండా శత్రువు చేతి కిందకి పోనివ్వకుండా తిరిగి రప్పించి క్షేమకరమైనటువంటి స్థితి జీవితము ఇస్తాను అని దేవుడు ప్రకటన చేశాడు, ఇచ్చాడు. అలాగే మరి ఇప్పుడు క్రొత్త నిబంధన లెక్క ఏమిటి అని అంటే, సాతాను మన శత్రువై ఉన్నాడు, సాతాను చేతి కింద మనము బానిసలుగా బందీలుగా ఉన్నాము, వాడు చెప్పినటువంటి పాపములన్నీ చేస్తున్న వారం వాడు మన మీద అధికారం చేస్తున్నటువంటి వాడుగా ఉన్నారు. ఇప్పుడు ప్రభువు మరి చెరలో ఉన్న వారికి విడుదల కలగ చేయడానికి హితవత్సరం ప్రకటిస్తున్నాను అన్నారు కనుక, ప్రభువా ఈ 2020 సంవత్సరము మాకు హితవత్సరమని మీరు మాట్లాడండి, మీరు ప్రకటించండి, మాకు నెరవేర్చి మమ్మలను సాతాను యొక్క క్రియల నుంచి విడిపించండి, సాతాను అధికారం నుండి విడిపించండి అని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకోనండి. ప్రభు నెరవేర్చేవారుగా ఉన్నారు, అడుగుడి మీకు ఇచ్చదనన్నారు, ఆయన మేలు తప్పనిసరిగా చేస్తారు. ప్రేమైన వారులారా, ఒక ఉదాహరణ గుర్తు చేయమంటారా? మరి శాన అనేటువంటి దయ్యములు పట్టినటువంటి వాని యొద్దకు ప్రభు వెళ్ళి 2000 దయ్యములను వెళ్ళగొట్టి ఒక మానవుని ఆత్మ నశించిపోకుండా రక్షించినటువంటి వారుగా ఉన్నారు. సాతాను యొక్క అధికారం నుండి విడిపించిన వారుగా ఉన్నారు, చెర నుండి విడిపించిన వారుగా ఉన్నారు. ఈ సంవత్సరము నీవు సాతాను యొక్క ఏ చెరలో ఉన్నావో, సాతాను యొక్క క్రియలు చేస్తూ నువ్వు ఎలాగో బానిసగా ఉన్నావో వాటి నుండి విడిపించమని ప్రభువుని అడిగితే, ఆయన నన్ను పంపి ఉన్నాడని వచ్చిన ప్రభు నీ కొరకు హితవత్సరం ప్రకటిస్తారు, నీకు మేలు చేస్తారు. మూడో విషయమును మనం చూసినట్లయితే, గ్రుడ్డి వారికి చూపు కలుగునని ప్రకటించుటకు ఆయన నన్ను పంపి ఉన్నాడనే విషయం చూస్తాం. గ్రుడ్డివారెవరు? ప్రేమైన వారులారా, శరీర సంబంధమైన రీతిగా గ్రుడ్డితనము కలిగిన వారున్నారు, ఆత్మ సంబంధమైన రీతిగా గ్రుడ్డితనము కలిగిన వారున్నారు. ఇప్పుడు ప్రభువు రెండింటినీ బాగు చేయగలిగినటువంటి సమర్థుడు. మనము పరిశుద్ధ గ్రంథములో చూస్తే, మరి గ్రుడ్డివారు వచ్చినప్పుడు నేను మీకు ఏమి చేయ కోరుచున్నారు అని అడిగి మరి వారికి మేలు చేస్తున్న వారుగా ఉన్నారు. మత్తయి సువార్త 9:27-29 ఉన్న వాక్య భాగములో గమనించగలుగుతాము. మత్తయి సువార్త 20:29-34 ఉన్న వాక్య భాగంలోనే మనం గమనించగలుగుతాం. ఆయన అద్భుత కార్యములు చేస్తున్న వారుగా ఉన్నారు. ప్రియులారా, మరి 2020 సంవత్సరములో మన మనోనేత్రములు మూయబడి గుడ్డితనము కలిగిన వారంగా ఉన్న మనకు కన్నులు తెరవమని దేవుణ్ణి మనం అడగవద్దా? ఆయన్ను చూచుట కొరకు, పరలోక దర్శనములు చూచుట కొరకు, ప్రభు యొక్క మహిమరూపములు చూచుట కొరకు మనకున్నటువంటి కన్నుల యొక్క పొరలు రాలిపోవాలి కదా. మరి పౌలు గారి యొక్క కన్నుల పొరలు రాల్చివేసి దేవుడు అద్భుతం చేసి మరి తన పని కొరకు తనను వాడుకోలేదా? కాబట్టి ప్రియ దేవుని పిల్లలారా, మనం గమనించవలసినటువంటి విషయం ఏమిటంటే, ప్రభువా నాకు ఉన్నటువంటి మరి గ్రుడ్డితనమును తీసివేసి నిన్ను చూడగలిగినటువంటి, నీ స్వరము వినగలిగినటువంటి స్థితి నాకు ఇవ్వండి ప్రభువా అని మనము ప్రార్థించవలసిన వారమై ఉన్నాం. యిర్మీయా గారి గ్రంథము 31:8 మనం చూస్తే అక్కడ ప్రభు సెలవిచ్చినటువంటి మాట ఏంటంటే, గ్రుడ్డివారినేమి కుంటివారినేమి సమస్తమైనటువంటి వారిని భూదిగంతముల నుండి వారిని సమకూర్చెదను, వారు మహాసంఘమై తిరిగి వచ్చెదరు అని అన్నారు. అది ప్రభు కాలములో నెరవేరింది. అనేక మందిని ప్రభు స్వస్థపరిచారు. విస్తారమైనటువంటి జనము ప్రభువుని వెంబడించినటువంటి వారుగా ఉన్నారు. కాబట్టి 2020 సంవత్సరములో ప్రభువా నీవు నాకు కనబడు, నాతో మాట్లాడు అని అడుగుటను బట్టి నీ గ్రుడ్డితనమును తీసివేసి ఆయన నీకు దర్శనమిచ్చువారుగా ఉన్నారు. మరి ప్రభు యొక్క ప్రత్యక్షతను చూచుట కొరకు శిష్యులైనటువంటి వారు వేచి ఉన్నటువంటి సమయములో ప్రభు వారి కనబడ్డారు, మాట్లాడారు. ప్రభు వచ్చారు సుమి అని తోమా గారికి తెలియజేశారు. తోమా గారు నేను ప్రభువును చూడాలి అని చెప్పి అనుకున్న సమయంలో ప్రభు వచ్చి కనపడ్డారు. ప్రేమైన దేవుని పిల్లలారా, ఆయన సజీవుడై ఉన్నటువంటి వారు, ఆయన నిన్నడేనుడు, నిరంతరము ఏకరీతిగా ఉన్నటువంటి దేవుడు, అడుగుడి మీకు ఇచ్చిదనన్న వాగ్దానమును బట్టి ఆయన ప్రత్యక్షతను మనకు కనబరిచే దేవుడై ఉన్నారు.
ప్రత్యక్షత అనేటువంటి విషయంలో మనం జాగ్రత్తగా గమనించినట్లయితే అద్భుత కార్యములన్నీ కూడా ప్రభువు వారి కనబడి వారితో మాట్లాడి చేసినటువంటి మేలులే. కాబట్టి 2020 ప్రభువుని కనబడి మరి నీకు మేలు చేస్తే ఇది మంచి సంవత్సరమే అవుతుంది కదా, హితవత్సరమే అవుతుంది కదా. కాబట్టి ప్రభువా, ఈ సంవత్సరము నాకు హితవత్సరముగా మీరు ప్రకటించి నాకు మేలు చెయ్యండి అని అడగండి. ప్రభువు మేలు చేసేవారు ఉన్నారు. పొట్టి జక్కయ్య ప్రభువును చూడాలని వెళ్ళారు, ప్రభువే పిలిచారు, ఇంటికి తీసుకొని వెళ్ళాడు జక్కయ్య గారు. ప్రభు మాటలు విన్నారు, ప్రభువును చూచుటను బట్టి తన జీవితాన్ని మార్చుకున్నాడు. ప్రభు అంటున్నారు, ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఇంటికి రక్షణ వచ్చింది అన్నారు. ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువును నువ్వు చూస్తే, ప్రభువు యొక్క మాటలను వింటే ప్రభు నిన్ను లెక్కింపులోనికి తీసుకొని ఉంటారు, రక్షణ నీకు అనుగ్రహిస్తారు. 4వ విషయంలోనికి వెళదాం. అదేమిటంటే, నలిగిన వారిని విడిపించుటకు ఆయన నన్ను పంపి ఉన్నాడు అనేది ఆయన ప్రకటించుకుంటూ ఉన్నాడు. మరి నలిగినటువంటి వారు ఎవరు అని అంటే, మనం పరిశుద్ధ గ్రంథంలో కీర్తనల గ్రంథము 9వ కీర్తన 9వ వచనములో మనం చూసినట్లయితే, నలిగిన వారికి ఆయన మహాదుర్గముగా ఉన్నాడు అనేటువంటి విషయము అక్కడ చూడగలుగుతాము. మరి ఎవరు నలిగినటువంటి వారు? చూడండి, మనస్సు నలిగిన వారంట. కీర్తన 34:18లో చూస్తే మనస్సు నలిగినటువంటి వారు, నలిగిన మనస్సు కలిగిన వారు అని ఉంది. 51వ కీర్తన 17వ వచనంలో చూస్తే విరిగి నలిగిన హృదయము అని ఉంది. అలాగే 74వ కీర్తన 21వ వచనంలో చూస్తే నలిగిన వారిని అవమానముతో వెనుకకు నేను మరలనీయను అని అంటున్నారు. అలాగే యెషయా గారి గ్రంథం 57:15వ వచనంలో చూస్తే నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింప చేయుటకు వారి యొద్ద నేను నివసించుచున్నాను అని అన్నారు. అంటే ప్రాణం కూడా నలుగుతుందా? ప్రియమైన దేవుని పిల్లలారా, అనేకమైన శోధనలు, శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు, కష్టములు, బాధలు వచ్చినప్పుడు నేను నలిగిపోయాను అని అంటాం. అలాంటి వారికి విడుదలను ప్రకటించడానికి ప్రభు ఈ నూతన సంవత్సరములో హితవత్సరాన్ని ప్రకటిస్తున్నాను అని అంటున్నారు. మీ కొరకు నేను మంచి సంవత్సరాన్ని ప్రకటిస్తున్నాను. నా కుమారుడా, నా కుమార్తె, నీకున్నటువంటి నలిగిన స్థితి నుండి నీ మనస్సుకు నెమ్మదిని కలగచేస్తాను, నీ హృదయమునకు సంతోషమును కలగచేస్తాను, నీ ప్రాణమునకు విశ్రాంతిని కలగజేస్తాను, నీ కుటుంబానికి నెమ్మది, జీవితము, జీవితానికి సంబంధించిన ఆశీర్వాదము నేను మీకు కలగజేస్తాను అని చెప్పి ప్రభు మనకి తెలియజేస్తున్న వారుగా ఉన్నారు. కాబట్టి నేనేమంటూ ఉన్నాను అని అంటే, హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయము 2వ వచనములో సంవత్సరములు జరుగుచుండగా ఆయన తన కార్యములు నూతనపరచుచూ ఉన్నాడు అనేటువంటిది మనం చూస్తున్నాం కదా. ప్రభువా, నా జీవితములో ఎన్నో సంవత్సరములు జరుగుతూ వచ్చి ఉన్నాయి. ఈ 2020 సంవత్సరములో నీ కార్యములు నా పట్ల నూతనపరచి నూతనమైనటువంటి జీవితము నాకు దయచేయండి అని నువ్వు అడిగితే ఆయన ఇవ్వను అంటాడా? ప్రియ దేవుని పిల్లలారా, దేవుడు ప్రేమ కలిగినటువంటి వాడు, 2వ రాకడలో త్వరగా రాబోచున్నటువంటి వాడు. ఆయన రాకడ కొరకు, రాజ్యం కొరకు నిన్ను పరిశుద్ధురాలుగా, పరిశుద్ధుడిగా సిద్ధపరచుకోవాలి అని చెప్పి ప్రయాసపడుతూ ఉన్నాడు. ఈ 2020 సంవత్సరంలో నీ భక్తి, నీ విశ్వాసము ఆయన సన్నిధిలో నీవు కనబరిస్తే ఆయన నీ కొరకు ప్రకటించిన ఆశీర్వాదములన్నీ నీకు అనుగ్రహిస్తారు. అందుకే తండ్రి నన్ను పంపారు అని ఆయన చెప్పుకుంటూ ఉన్నారు. కాబట్టి ప్రియ దేవుని పిల్లలారా, మనము నేటి దినమున దేవుని వాక్యమును బట్టి పరిశీలన చేస్తూ ఉన్నటువంటి విషయం ఏమిటి అని అంటే, ఆయన హితవత్సరము ప్రకటించడానికి వచ్చారు. ఈ సంవత్సరము హితవత్సరము అనేటువంటిది నా జీవితానికి ఆయన దయచేస్తాడు. కాబట్టి నా స్థితి ఏమై ఉన్నదో అది నేను ప్రభువుకు చెప్పుకోవాలి. ఆయన నాకు మేలు చేసేవారై ఉన్నారు అని ఎవరు నమ్మి దైవ సన్నిధిలో ప్రార్థన చేసుకుంటారు, ఎవరు విశ్వసించి ప్రభు వైపు చూచేవారుగా ఉంటారు, ఎవరు ప్రభు మీద ఆధారపడుటకు తమ జీవితములను తీర్మానం చేసుకున్నవారుగా ఉంటారు, తప్పనిసరిగా వారికి దేవుడు చేయాల్సిన మేలులన్నీ చేసి, ప్రభువా, ఈ సంవత్సరము నాకు హితవత్సరము, ఈ సంవత్సరము నాకు మంచి సంవత్సరము, నా కోసం ఇన్ని గొప్ప కార్యములు, నూతన కార్యములు జరిగించిన దేవా, నీకు స్తోత్రములు, స్తుతులు అని చెప్పి నీవు దేవుని స్తుతించేటువంటి స్థితిలోనికి దేవుడు నిన్ను తీసుకొని వస్తాడు. కాబట్టి ప్రియ దేవుని పిల్లలారా, గడిచిన సంవత్సరములో మాదిరిగా కాకుండా ఈ సంవత్సరములో ఒక ప్రత్యేకమైనటువంటి జీవితాన్ని గడపడానికి ప్రయత్నం చేయండి. ఆయన నన్ను పంపి ఉన్నాడు, నేడు మీ వినికిడిలో ఇది నెరవేరి ఉన్నది అని చెప్పి అంటున్నారు కదా.
మరి నా వినికిడిలో కూడా నెరవేరేటట్టు చెయ్యండి ప్రభువా. మీరు నాతో మాట్లాడండి, నాకు మాట ఇవ్వండి, వాక్యం ద్వారా మాట్లాడండి, దర్శనం ద్వారా మాట్లాడండి, స్వయముగా మాట్లాడండి. ప్రభువా, నీ మాట నాకు జీవమునిస్తుంది, నీ మాట కొరకు నేను ఎదురు చూస్తున్నాను అని చెప్పి దైవ సన్నిధిని మనము ప్రార్థించిన వారముగా ఉంటే తప్పనిసరిగా మన ప్రార్థనకు ఆయన జవాబిస్తారు. మన జీవితంలో చేయవలసిన గొప్ప కార్యములు ఆయన అంతరంగములో ఏం చేయాలనుకుంటున్నారు అవన్నీ మన కొరకు చేసేవారై ఉన్నారు. కాబట్టి ప్రియ దేవుని పిల్లలారా, 2020 సంవత్సరంలో ఒక క్రొత్త జీవితాన్ని ప్రభు సన్నిధులు ఆశీర్వాదముల ద్వారా సంపాదించుకోవాలని వాక్యము ద్వారా నేను మీకు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. అందరికీ మరణాత ప్రార్థన చేసుకుందాం. జీవాధిపతి దేవ, నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. నాయన, పరలోకపు తండ్రి దగ్గర నుంచి మీరు భూలోకంలో ఉన్న మానవాళిమైన మా కొరకు శరీరధారిగా వచ్చి మీరు ఎందుకు నిమిత్తం ఈ లోకంలోనికి వచ్చారో, ఏమి ప్రకటించి మాకు ఇవ్వడానికి వచ్చారో, అట్టి వాటి అన్నిటిని శరీర సంబంధమైన రీతిగాను ఆత్మ సంబంధమైన రీతిగాను అనుగ్రహించుచు పరిశుద్ధ జీవితంలో మమ్మల్ని నడిపిస్తూ ఉన్నావు తండ్రి. 2020 సంవత్సరము మా ప్రతి ఒక్కరికి హితవత్సరముగా ఉండునట్లు మీరు ప్రకటించినటువంటి ప్రతి మేలు, ప్రతి దీవెన మేము అందుకొని అనుభవించి జీవించునట్లు వచ్చుచున్న మీ రెండవ రాకడకు పరిశుద్ధులంగా నీతిమంతులంగా సిద్ధపడి ఉండునట్లు నీవే మమ్మల్ని దీవించి నడిపించి మహిమనొందుకొనుమని ప్రభువును రక్షకుడైన యేసయ్య అతి పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ, సర్వశక్తిగల త్రియేక దేవుని దీవెన ఈ నూతన సంవత్సరమును హితవత్సరంగా మీకు ప్రకటించి దీవించి కాపాడును గాక, ఆమేన్. అందరికీ మరణాత. ఎన్నో మిషనులు ఉన్నవి భూమిలో, ఎన్నో మిషనులు ఉన్నవి భూమిలో, సన్నిధి నేర్పిన సద్గురువెవరు, సన్నిధి నేర్పిన సద్గురువెవరు, సన్నిధి పరుడగు ఈ గురువే, సన్నిధి